నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ఏపీ నడ్డా గారి నాయకత్వం, భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ఏపీ నడ్డా గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, టైగర్ రఘునందన్ రావు గారి నాయకత్వం, మెదక్ జిల్లా ప్రజలకు ఈరోజు ఒక తీపి కబురు, శుభవార్త. ఎందుకంటే గత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో మెదక్ జిల్లాను ఎప్పుడు పట్టించుకున్న బాపాన ఓలేరు. ఒకవైపు గజ్వేలు, మరొక వైపు సిద్దిపేట, వీటికి మాత్రమే తగిన ప్రాధాన్యం ఉండే. సిద్దిపేటలో, సంగారెడ్డిలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలు, ప్రైవేటు మెడికల్ కళాశాలలు, అక్కడ రింగ్ రోడ్లు, అక్కడనే అభివృద్ధి, అది మాత్రమే ఉండే. కానీ కేంద్ర ప్రభుత్వము ప్రతి జిల్లాకు కూడా ఒక మెడికల్ కళాశాల ఇస్తామని చెప్పినప్పటికీ కూడా గత ప్రభుత్వము తూతు మంత్రంగా కేవలం శిలాఫలకాలకు మాత్రమే పరిమితమై ఆగ మేఘాల మీద ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ప్రారంభోత్సవం చేశారు. కానీ మనం గత నెల రోజుల నుంచి చూస్తూ ఉన్నాం, తెలంగాణ రాష్ట్రంలో కేవలం 4 జిల్లాలకు మాత్రమే మెడికల్ కళాశాల అనుమతి రిజెక్ట్ కావడం, అందులో దౌర్భాగ్యం మన మెదక్ జిల్లా ఉండడం. మరి ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా స్థానిక ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్ళి ఎందుకు మెదక్ జిల్లాకు ఈ మెడికల్ కళాశాల రాలేదు అని చెప్పి నిలదీసి అడగడం జరిగింది. వీళ్ళు సరి అయినటువంటి రిపోర్టు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉన్నదో దాన్ని సరిగా నివేదిక పంపకపోవడం వలన ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రభుత్వం యొక్క ఏదైతే ఈ మూర్ఖత్వము, అలసత్వము, ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్లనే మన మెదక్ జిల్లాకు మెడికల్ కళాశాల రాలేదు అని చెప్పేసి తేట తెల్లమైనటువంటి సందర్భంగా బీజేపీ నాయకులుగా, బీజేపీ కార్యకర్తలుగా ఎంపీ రఘునందన్ రావు గారి సారథ్యంలో మెదక్ జిల్లాకు ఎట్టి పరిస్థితుల్లో మెడికల్ కళాశాల రావాలని చెప్పేసి మేము మెమరాండం ఇవ్వడము, వారు దిశా కమిటీ ఉన్న కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి దిశా కమిటీలో అంతకుముందు కొంతమంది ప్రముఖులు కూడా కోరినటువంటి కోరిక మేరకు మరి మెదక్ జిల్లా నుంచి, మెదక్ నియోజకవర్గం నుంచి భారీ ఓట్లు వేసినటువంటి మెదక్ ప్రజలకు ఒక కానుకగా ఇవ్వాలని చెప్పేసి కూడా నిశ్చయంతో రఘునందన్ రావు గారు అపర భగీరథులాగా వాళ్ళు పట్టుదలతో పనిచేసి కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులను ఒప్పించి మెప్పించి మెదక్ జిల్లాకు ఈ వైద్య కళాశాలను తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈరోజు మెదక్ బస్టాండ్ ఎదురుగా ఉన్నటువంటి ఈ చౌరస్తాలో నరేంద్ర మోడీ గారికి, నడ్డా గారికి, కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా మన ఎంపీ టైగర్ రఘునందన్ రావు గారి యొక్క చిత్రపటానికి పాదాభిషేకం చేయడం, బాణాసంచ కాల్చుకోవడం జరిగింది. మరి ఒకవైపు బీజేపీ తీసుకొచ్చినటువంటి ఈ మెడికల్ శాల కళాశాలకు ఎక్కడ బీజేపీ ఖాతాలో పోతుందో అని చెప్పేసి మనకంటే ముందే కాంగ్రెస్ వాళ్ళు సంబరాలు చేసుకున్నట్టు మాకు సమాచారం. మరి ఇది సిగ్గుచేటు. నిజంగా కాంగ్రెస్ వల్లనే మెడికల్ కళాశాల వచ్చినట్టయితే, కాంగ్రెస్ పార్టీ వల్లనే వచ్చినట్టయితే మొదటి విడతలో ఎందుకు రాలేదు? మీ నిర్లక్ష్యం వల్లనే కదా ఈ జిల్లా ప్రజలు బాధపడ్డరు. మరి మా మొర ఆలోచించి ఎంపీ రఘునందన్ రావు గారు మరి కేంద్ర మంత్రివర్యులు చొరవ తీసుకొని మెదక్ మీద ఉన్నటువంటి ఒక విశ్వాసంతో వాళ్ళు మెదక్ జిల్లాకు మెడికల్ కళాశాల ఇచ్చిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా పక్షాన వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇంత ముందు కూడా మెదక్ జిల్లా అభివృద్ధిలో రఘునందన్ రావు గారు ముందుండి భారతీయ జనతా పార్టీ వల్లనే, కేంద్ర ప్రభుత్వం వల్లనే మరి ఇది సాధ్యమవుతుంది. కాబట్టి మరి వారి సారథ్యంలో మన మెదక్ జిల్లాను అభివృద్ధి చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి తెలియజేసి మరొకసారి రఘునందన్ రావు గారికి, కిషన్ రెడ్డి గారికి, జేపీ నడ్డా గారికి, నరేంద్ర మోడీ గారికి మెదక్ జిల్లా పక్షాన హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, జై శ్రీరామ్.
నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, రఘునందన్ రావు గారి నాయకత్వం